తారకరత్న మరణం ఒక రకంగా అటు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోను అలాగే తెలుగుదేశం పార్టీలోను ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా నిజంగా తీవ్ర విషాదం నింపిందని చెప్పాలి. నందమూరి కుటుంబానికి వరుసగా షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఈ మరణాలతో అంటే చిన్న వయసులోనే గుండె కొడుతూ ఆయన మరణించడం అనేది అయితే దీని వెనక జరుగుతున్న రాజకీయం ప్రధానంగా ఆయన పాదయాత్రకు వెళ్లకుండా ఉంటే బాగుండేదేమో అనేవాళ్ళు ఉన్నారు. కానీ దీని వెనక రాజకీయం కూడా చేసేవాళ్ళే ఉన్నారు. అసలు ఏం జరుగుతుంది, అసలు ఏం జరిగింది, ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, తారకరత్న మరణం చాలామంది ఓకే ఆయన మరణించడం అనేది తీవ్ర విషాదం, దాని గురించి మనం ఎక్కడ మాట్లాడట్లేదు. కాకపోతే వెనక జరిగే రాజకీయం, ఆయన ఏ రోజు అయితే నారా లోకేష్ పాదయాత్ర స్టార్ట్ చేశారు అదే రోజు ఆయన మద్దతు తెలపడం, అంతకుముందు కూడా ఆయన ఏదో గుడివాడ నుంచి పోటీ చేస్తారు, ఎమ్మెల్యేగా రావాలనుకుంటున్నారు అని ఆశించారనేది, అది ఇంకా ఫైనల్ అధికారికంగా ధృవీకరించిపోయినా దాని వెనక ఉద్దేశం అనేది, ఇంతలోనే ఆయన హాస్పిటల్ పాలవడం, ఒక దాదాపు 25 రోజుల తర్వాత ఆ మరణ వార్త బయటకు రావడం. నిన్న తాజాగా లక్ష్మీ పార్వతి గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఎప్పుడో చనిపోయారు తర్వాత ఆలస్యంగా బయట పెట్టారు. అంటే ఆమెనే కాదు అలాగ చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. అసలు దీన్ని ఎలా చూడాలి? బేసిక్గా మృతదేహాన్ని అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేయడం తప్పు. ఓ మనిషి అప్పుడు చచ్చిపోతే 20 రోజుల పాటు బయటికి తెలియని ఉండించారంటే వెరితనం అది. బేసిక్గా ఏంటంటే ఆ రోజున జరిగినటువంటిది తను హార్ట్ అటాక్ వచ్చాక మైండ్కి సంబంధించి ప్రాబ్లం వస్తుంది, మెదడుకి రక్త ప్రసరణ ఆగిపోతుంది, దాన్ని ఏదో రిట్రీవ్ చేసే ప్రయత్నం చేసుకొచ్చారు, అందుకే బెంగళూరు తీసుకెళ్ళారు ఇక్కడ నుంచి. దానికి ఎంత ప్రయత్నించినా కాలేదు. బ్రెయిన్ డెడ్ అంటారు అన్నమాట. ఆ బ్రెయిన్ డెడ్ అనేటువంటిది ఈలోపు చాలా ప్రయత్నాలు చేస్తారు, కోమాలో నుంచి బయటికి తీసుకురావడానికి ప్రయత్నాలు చేశాక ఇక సాధ్యం కాదు అనుకున్నప్పుడు బ్రెయిన్ డెడ్ అని అనౌన్స్ చేస్తారు, బ్రెయిన్ డెడ్ అంటే చనిపోయినట్టు అనౌన్స్ చేస్తారు. అది టైం 20 రోజులు పట్టింది, 22 రోజుల పాటు కాపాడడానికి ప్రయత్నం చేశారు. ఇంకా కాదు అనుకున్నప్పుడు బ్రెయిన్ డెడ్ అన్నటువంటిది అనౌన్స్ చేసింది. అది అసలు విషయం. అక్కడ ఇంకా ఏముంటుంది దాంట్లో ఎప్పుడో చనిపోతే ఇప్పటిదాకా బయట పెట్టలేదు, అది అవగాహన రాహిత్యం. లేదంటే గనక ఆవిడ నిజంగా ఆ కుటుంబానికి సంబంధించిన అత్తగారు అంతే కదా, పెద్ద ఆ గౌరవం ఉండేటట్టు అంటే నిన్ను ఎవరైతే చేసుకున్నారో ఆ పుట్టింటి గౌరవం కాపాడు, ఇది అత్తింటి గౌరవం కాపాడకపోతే నిశ్శబ్దంగా ఉంటుంది. నీకు టార్గెట్ ఎవరు, చంద్రబాబు, ఆయన తప్పు చేశాడంటే ఆయన గురించి మాట్లాడు, అంతవరకు ఒక అర్థం ఉంటుంది. కానీ నిన్ను నందమూరి తారక రామారావు గారు చేసుకుంది అయితే సరే, వెనకాల ఏం జరిగింది పక్కన పెట్టే, బట్ ఒకటి వివాహం చేసుకున్నాక అత్తింటి గౌరవాన్ని పుట్టింటి గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ఒక మహిళగా ఉంటుంది. అంటే వాళ్ళు ఏమైనా అవమానించారా చెప్తున్నావు, నువ్వు బయటకు వచ్చాను దాచుకుంటుకపోతే అప్పుడు దానికి సాధించుకో, లేదా సైలెంట్ కూర్చు. ఏం సమాజంలో అందరికీ అన్ని దక్కవు కదా. ఇప్పుడు ఆవిడ ఆ రోజున పోనీ ఈవిడ అందరికీ దక్కించలేదు కదా ఆ రోజునేమి, వాళ్ళకి అంతా కూడా. కాబట్టి ఒక స్పర్ధ ఉంది, ఆ స్పర్ధ అనేటువంటిది స్పర్ధయా వర్ధతే విద్య అంట. ఆ స్పర్ధ వల్లనే కదా నువ్వు ఇవాళ ఈ పదం అందుకున్నావు, ఉన్నావు కదా గౌరవనీయమైన స్థానంలో ఉన్నప్పుడు అక్కడితో కట్టి వాళ్ళ గురించి నేను మాట్లాడను అని చెప్తే ఒక అర్థం ఉంటుంది. నిన్ను ఇబ్బంది పెట్టింది చంద్రబాబు, ఆయన గురించి ఏం మాట్లాడితే మాట్లాడు, ఎందుకంటే తనని టార్గెట్ చేయండి, తన రాజకీయ భవిష్యత్తు కోసం వీళ్ళిద్దరి మధ్యన చిచ్చు పెట్టాడు, లేకపోతే ఆయన చిచ్చు పెట్టినా ఆయన చిచ్చు పడలా, ఎన్టీ రామారావు అయితే పడనివ్వలేదు కదా, ఆయన ప్రాణాలు కోల్పోయిన తర్వాత ఒంటరయ్యాను దీనికి కారణం, ఈయన ఆయన మాట్లాడు, ఆయన గురించి ఏమైనా మాట్లాడుకో, నీకు హక్కు ఉంటుంది. అంటే చంద్రబాబు మీద ద్వేషంతో నందమూరి కుటుంబం మీదనే ద్వేషం పెంచుకోవడం, కుటుంబం మీద దుష్ప్రచారం చేయడం తప్పు, దుష్ప్రచారం కదా అది. తారకరత్న వాళ్ళ కుటుంబం ఏం చేయలేదు కదా, ఇంకోటి కాపాడుకోవడానికి చూసారు కదా చివరి దాకా, దాన్ని ఏదో దాచారు 23 రోజులు. నిజం వాస్తవంగా హాస్పిటల్లో ఉన్నంతవరకు బతికించడానికే చూస్తారు, అంతేగాని చనిపోయారని చెప్పరు, చచ్చిపోబోతున్నాడు అని చెప్పరు. మనకీ తెలుసు ఆ రోజున ఎప్పుడైతే ఒకసారి రక్తం మెదడుకి సరఫరా ఆగిపోయి ప్రాబ్లం బిగిన్ అయిందో ఆటోమేటిక్ అంటే గుండె నొప్పి వచ్చిన తర్వాత ఆ టైంలో ఇమ్మీడియట్ ట్రీట్మెంట్ ఉంటే మిగతా నెట్వర్క్ ఇబ్బంది ఉంటుంది. అలా కాకుండా గుండె నొప్పి వచ్చిన తర్వాత కొంత హాస్పిటల్కి వెళ్ళడానికి ఆలస్యం అయిందంటే దాని ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉంటుంది, అది ఎఫెక్ట్ చూపెడుతుంది. అంటే ఇక్కడ విషయం ఏంటంటే లోకేష్ పాదయాత్రలు ఇలా జరగడం, వేరే ఎక్కడో జరిగితే ఇంట్లో జరిగితే ఇంత రాద్దాంతం రాజకీయం జరుగుండేది కాదేమో, లోకేష్ పాదయాత్ర మీద ఎక్కడ మచ్చపడుతుందో అని తెలుగుదేశం పార్టీ లేదంటే బాలకృష్ణ గారు చంద్రబాబు గారు ఏమైనా జాగ్రత్తలు తీసుకున్నారా? అదే అనేది అంత జాగ్రత్త తీసుకునేటట్టయితే 23 రోజుల తర్వాత ఇప్పుడు కూడా అనౌన్స్ చేయకూడదుగా, అవసరమేముంది? బేసిక్గా నాకు తెలిసి వీటిట్లలో మనీ ఇంపాక్ట్ అండి. ఇప్పుడు మనీ గనక ఇంకొక 2-3 ఇప్పుడు ఆయన ఆవిడకుంది జయలలిత 6 నెలల పాటు అట్లాగే కదా చేసుకొచ్చింది, కాపాడే ప్రయత్నం చేస్తారు. ఇంకా శరీరంలో ఇంకా కంట్రోల్ కాదు అనుకున్నప్పుడు తీసేస్తారు సహజంగా.
అది ఓపెన్ సీక్రెట్. జయలలిత గారు అంటే మధ్యలో కొంచెం వీడియోలు ఏ ఫోటోలు రిలీజ్ చేసేవారు, ఆవిడ టీ తాగుతున్నట్టు ఏదో కూర్చుని పేపర్ చదువుతున్నట్టు పెట్టడాలే వీడియో ఫోటోలు. అయ్యో దొంగ అయ్యే ఆవిడ శశికళ సృష్టించిన తర్వాత చెప్పారు కదా విషయం, జడ్జి గారే తేల్చారు కదా ఇదంతా దొంగ నాటకాలు అన్నటువంటిది. అట్లాగే వీళ్ళు చేయలేదు ఇంకా ఆ విషయంలో అభినందన. కానీ ఇక్కడ అనవసరపు డైలాగులు మాత్రం వేశారు, బాలయ్య చెవిలో చెప్పగానే చదివారు అట్లాంటివి కొంచెం ఓవర్ ఎగ్జాగరేటెడ్ చేశారు, అది తప్పు. అంటే బాలయ్యకి ఆయన మీద బాగా ప్రేమ ఉంది కాబట్టి ఒకవేళ అలాంటివి చేశారేమో, మేబీ చేసి ఉండొచ్చు. బాలయ్య వెళ్ళారు తిరిగారు నో డౌట్ అందులో కాదు, కాకపోతే దానికి మృత్యుంజయ మంత్రం చెప్పగానే స్పందించేశారు అంటప్పుడు జనాలకు ఏముంటది, ఆయన గోరంట్ల బుచ్చయ్య చౌదరి తర్వాత ఇంకొక ఆయన ఎవరో చెప్తారు, ఇంకేముంది లేచిపోయినట్టే అన్నట్టు. అయ్యి తప్పు కదా, ఇప్పుడు జయలలిత దాంట్లోనైనా దీంట్లోనైనా సరే నువ్వు పబ్లిక్ ముందున్నప్పుడు తప్పుడు ప్రచారం చేయొద్దు. ఎందుకు నారాయణ హృదయ రోజు రోజు ఫస్ట్ లో రెండు రోజులు ఇచ్చినటువంటిది స్టేట్మెంట్, తర్వాత మానేసింది హెల్త్ బులెటిన్ ఎందుకు ఆపేశారు అంటే వాళ్ళకి తెలుసు అక్కడ అది కాదని, దానికి ఏదో జరిగిపోయిందని చెప్తే అప్పుడు స్పందిస్తే ఇప్పుడు మరి అక్కడే ఉన్నాడు అన్నారు కదా బాలయ్య, ఏమైపోయింది ఎందుకు జరగలేదు ప్రాక్టికల్ గా. అక్కడ ఒకటేంటంటే ఇంకోటి లోకేష్ పాదయాత్ర, లోకేష్ తప్పే ఉంటది అందులో ఎవరిని తప్పు పడతాం. ఇప్పుడు ఆయన అందులో పార్టిసిపేట్ చేయాలనుకున్నాడు, అక్కడ ఏ తొక్కిసలాట కూడా కాదు కదా, అంత హడావిడిలో కూడా చుట్టూతో బాగానే ఉన్నది, మిగతా వాళ్ళందరూ బాగానే ఉన్నారు కదా, ఏదో తొక్కిసలాట స్టాంపేడ్ లాంటివి జరిగి జరిగింది అంటే కంట్రోల్ లేదంటారు. స్టాంపేడ్ కాదు కదా, సంథింగ్ తనకేదో హెల్త్ ప్రాబ్లం ఉంది. ఈ మధ్య కాలంలో చాలా మంది యువలకి 45 ఏళ్ళ లోపలే చనిపోతారు కదా, పునీత్ రాజ్ కుమార్ దగ్గర నుంచి అట్లాంటివన్నీ కూడా, కాబట్టి అట్లాంటిది ఏదో. కానీ గుండెపోట్లు అనేది కూడా ఈ మధ్యన అంటే చిన్న వయసులో ఎక్కువ అవడం అనేది కూడా బాగా జరిగింది. ఇక్కడ వరకు చూసుకుంటే మనకి ఆహారపు అలవాట్లతో పాటు శారీరక స్థితిలో తేడా వచ్చింది. ఇప్పుడు మేము ఇదివరకటి రోజుల్లో గట్టెనకాల విజయవాడలో గట్టెనకాలు ఉంటే కూరలు కాళేశ్వరం మార్కెట్కి వెళ్ళి నడుచుకుంటూ తీసుకొచ్చుకునేవాళ్ళు, కూరలు ఎక్కువ ఉంటే ఆ రథం దాకా మోసుకుని వచ్చి నెత్తిన పెట్టుకుని అక్కడి నుంచి 40 పైసలు ఛార్జ్ ఇచ్చి రావి చెట్టు దగ్గర దిగేసి ఆ తర్వాత కుమ్మరిపాలి దాకా మళ్ళీ నడిచేళ్ళు, ఎందుకంటే రూపాయి అవుతుందని. ఈ మోసుకు రావడం దగ్గర నుంచి లేకపోతే బాయిలర్ల కోసం కొబ్బరి పీచులు కర్ర ముక్కలన్నీ ఏరుకొచ్చి వేసుకోవడాల దగ్గర నుంచి ఇట్లాంటి రకరకాల అంటే శారీరక శ్రమ ఉంది. ఇప్పుడు మేమైతే కనుక నాకు 10th క్లాసు ఇంటర్మీడియట్కి వచ్చేదాకా కూడా దాన్ని ఏమంటారు తిరగలి వాడాము, నూరడం పచ్చళ్ళు రోడ్లో నేను ఊరాం అయ్యాను. అప్పుడు మిక్సీలు గ్రైండర్లు ఉన్నాయి, మిక్సీలు ఉన్నాయి కానీ దానికంటే కూడా ఇదే ప్రయత్నం, మిక్సీలు వెరీ రేర్ గా వాడేవాళ్ళు. అట్లా అంటే ఇంకోటి అసలు మేము కొనే స్తోమత లేదు, అది కేవలం మా ఇంటికాల వాళ్ళకు ఉండేది మిక్సీ, కావాలంటే వేసిస్తామంటే వద్దులేండి అని చెప్పేసి ఇట్లాగే చేసుకున్నాం. అప్పుడు శారీరక వ్యాయామం నాకు ఉంది, అమ్మకు ఉంది, చల్లాయి కుట్టదు అందరికి. ఇప్పుడు శారీరక వ్యాయామం ఏముంది, ఇప్పుడు నేను పొద్దు మనం తింటున్నాము తిరుగుతున్నాము పని రాత్రి తెల్లారుజామున 4 నుంచి రాత్రి 10:30 దాకా ఉంటుంది, కానీ ప్రాబ్లం ఏంటి అది మెదడుతో పనిచేస్తున్నాము మిగతా బాడీతో పనిచేస్తున్నాం కానీ ఫుల్ ఫిజికల్ ఎక్సర్సైజ్ లేదు. వీళ్ళు ఇంకా గోల్డెన్ స్పూన్ బేబీస్ కదా, కాబట్టి వీళ్ళు ఎంతవరకు పని ఉంటుంది, అలాంటప్పుడు సహజంగా వీళ్ళకి ఆ జింబుల మీదనో వాటి మీదనే అది ఏమవుతుంది, అది చాలా అట్లా అంటే తినే ఆహారంలోనేమో ఎక్కువగా ఆయిల్ ఫుడ్ ఉంటుంది. రెండవది ఈ పని వ్యాయామం అనేది 1 గంట 2 గంటలే ఉంటుంది, మిగతా శారీరక శ్రమ అనేది ఉండట్లేదు, దానివల్ల వస్తున్న గుండు నొప్పులు. దీనివల్ల చాలా మంది ఎదిగే టైంలో ఇప్పుడు ఈయన కూడా తారక రత్న కూడా ఇంకా ఏ 2-3 కోరికలు బాలయ్యతో సినిమా చేయాలని, ఎమ్మెల్యేగా వాళ్ళ కుటుంబం నుంచి ఆయనైనా నిలబడాలి అని కొన్ని కొన్ని కోరికలు, అంటే బాలకృష్ణ గారు ఉన్నారనుకోండి ఈయన కూడా ఎమ్మెల్యే అవ్వాలని, ఆ కోరికలు తీరలేదు. అది నిజంగా అంటే వాళ్ళందరిది ఒకటే, ఇప్పుడు అందరం కూడా కోరికలు చాలా ఉంటాయండి, కాకపోతే అది పరిష్కారం భగవంతుడు ఎంత మనకు రాసి ఇచ్చాడో అంత నడుస్తుంది. అతను బతికుంటే కనుక ఖచ్చితంగా అయ్యి ఉండేవాడు నేను అనుకోవడం అయితే, అంటే గుడివాడ కాకపోయినా ఏదో చోట సీట్ ఇచ్చేవాడు, నందమూరి కుటుంబాన్ని దగ్గరికి తీసుకోవాలని నేను కూడా అనుకుంటున్నాను కాబట్టి ఇచ్చి ఉండేవాడు. అదే ఆల్రెడీ హామీ ఇచ్చారంట కదా, అందుకే పాదయాత్రకు వచ్చారని కూడా, అంటే హామీ ఇచ్చింది కూడా ఏం లేదు, ఏం చెప్పలేదు, చెప్తే అనౌన్స్ చేసేవాళ్ళు కదా అందులో నందమూరి కుటుంబం నుంచి అన్నప్పుడు, అది ఆ విషయంలో వాడుకోవడం దగ్గరే ఉంటుంది కానీ ఎక్కువగా చేసేది లేదు పెట్టేది లేదు. అక్కడ హరికృష్ణ లాంటి వాడిని అన్యాయం చేస్తారు రోడ్డు మీదన, కాబట్టి అంత ఇదేం ఉండదు. ఇతను అంత అంటే తెలుగుదేశంలో మంచి ఫెమిలియరే ఉన్నాడు, ప్లస్ అందరికీ కూడా మనలో. చంద్రబాబు గారి దగ్గర ఎట్లా ఉంటుంది అంటే బ్లాక్మెయిల్ చేసేవాడికి ఇస్తారు ఆయన, ఎంట ఉండేవాడిని పట్టించుకోరు, ఎంట ఉండేవాడు వాడి కర్మ వాడు మనతోనే ఉంటున్నాడు కదా అనేది ఉంటుంది, 10 మంది ఎంట ఉడితే ఒకళ్ళకి అవకాశం ఇస్తారు అంతే. ఎందుకంటే ఇప్పుడు పేపర్లు అయినా చూడండి టీవీలు అయినా చూడండి ఆయన మహా టీవీని పెద్దగా పట్టించుకోరు, ఇదివరకు ఏబీ 24/7 పెద్ద పట్టించుకోవాలి, ఏబీనీని పెద్ద పట్టించుకోవాలి,
కానీ బ్లాక్మెయిల్ చేసి రాధాకృష్ణ పట్టించుకుంటారు, రామచరణ్ పట్టించుకుంటారు, వాళ్ళకి హెల్ప్ చేస్తారు, వాళ్ళకి గవర్నమెంట్ ఫండింగ్ ఇస్తారు. ఎవరైతే నిజమైన కష్టపడి పైకి వచ్చినటువంటి వాళ్ళు వీళ్ళు, వీళ్ళకి ఎవరు సచ్చిన అట్లాగే ఆయన ఒక మెంటాలిటీ. అట్లాగే బెదిరించినటువంటి బోండావు మాకు ఇచ్చాడు అక్కడ, అసలు ఆ సీట్ అడిగినటువంటి అప్పుడు జనసేనకి ఇవ్వాలా లేదు, బెదిరించినటువంటి కేసు నేను నానికి ఇచ్చాడు, పీవీపీకి ఇవ్వాలి అప్పుడు జనసేనకి ఇచ్చుంటే అసలు పవన్ కళ్యాణ్ అవతల గోడ ఎల్లుండేవాడు కాదు. కానీ తెలుగుదేశం పార్టీ విషయంలో నందమూరి కుటుంబానికి నారా కుటుంబానికి గ్యాప్ వచ్చినప్పుడు మళ్ళీ దాన్ని ఫిల్ చేసుకునే ప్రయత్నాలు ఏదో జరుగుతున్నాయి. మొన్న మధ్యన దగ్గుబాటి వెంకటేశ్వర కుంట్లో బాలినట్టు ఈయన వెళ్ళడం, ఇంకా అంతలేదు అంతలేదు మళ్ళీ కలిసిపోతున్నారు, టీడీపీ నుంచి పోటీ చేసేస్తారు అది అనుకుంటే ఆయన మొత్తానికి ఏకంగా రాజకీయ సన్యాసమే ప్రకటించేశాడు అని. ఇప్పుడు కూడా తారకరత్నతో మళ్ళీ వీళ్ళిద్దరి మధ్య రెండు కుటుంబాల మధ్య సఖ్యత వస్తుంది అనుకుంటున్న టైంలో లోకేష్ పాదయాత్రకు వెళ్ళడం, వెళ్ళడం వల్ల ఈయన మరణించారు అనేది, మళ్ళీ ఈ గ్యాప్ మళ్ళీ యథావిధిగా మళ్ళీ గ్యాప్ రావడం, ఇటువంటి దాన్ని జరుగుతుందా టీడీపీకి? గ్యాప్ ఏం లేదు, దగ్గుబాటు నారా వాళ్ళు కాదు కదా, కాదు అక్కడ కాకపోతే పురంధేశ్వర నారాలకు మధ్యన బంధం ఆల్రెడీ జాగ్రత్తగా వేసేసారు చంద్రబాబు గారు, అది ఇక దాన్ని ఎవరు తెంచలేరు కదా. ఒకటేంటంటే నందమూరి కుటుంబంలో ఒకళ్ళకొకళ్ళకి విభేదాలు ఉన్నాయి, అన్నదమ్ముల మధ్య చిన్న చిన్న డిస్పారిటీస్ ఉంటాయో. ఇప్పుడు తారకరత్న ఇంతకుముందు పెళ్లి చేసుకున్నాడు, లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు, అందుకు కానీ ఇంట్లోకి రానిలేదు, అతను వేరేగానే ఉన్నాడు. ఆ టైంలో ఎన్టీఆర్ సహకరించారని చెప్తారు, ఇది జూనియర్ ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్ అతనికి అదే ఉంటది. అట్లాంటివి కొన్ని సహజంగా ఉంటుంటాయి. కానీ అక్కడ నందమూరి కుటుంబంలో ఓన్ చేసుకోవడం, డిజోన్ చేసుకోవడం అనేది వాళ్ళ వ్యక్తిగతానికి సంబంధించిన అంశం కాబట్టి వాళ్ళు మిగతా వాళ్ళందరినీ కెలుగుతుంటారు కాబట్టి, ఏది ఇప్పుడు షర్మిల గురించి మాట్లాడతాం, ఏం గురించి మాట్లాడతారు కాబట్టి వీళ్ళ కుటుంబాల గురించి కూడా మాట్లాడాలి వీళ్ళు. అంటే రాజకీయంగా వచ్చేసరికి నందమూరి అంటే ఇప్పటికి జూనియర్ ఎన్టీఆర్ పేరే వినిపిస్తుంది. జూనియర్ ఎన్టీఆర్కి చంద్రబాబుకి లేదంటే టీడీపీకి ఎప్పుడైతే గ్యాప్ వచ్చిందో ఆటోమేటిక్గా రెండు కుటుంబాల మధ్య గ్యాప్ అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది. అది మళ్ళీ ఆయన వస్తేనే ఆ గ్యాప్ ఫిల్ అయినట్టు అనేది ఆయన అసలు సంబంధం లేదు. ఎందుకంటే నందమూరి కుటుంబమే ఎన్టీఆర్ని ఓన్ చేసుకోవాలి, నందమూరి కుటుంబం మొదటి నుండి ఎన్టీఆర్ను ఓన్ చేసుకోలేదు. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఎన్టీ రామారావు రెండో పెళ్లి చేసుకున్నారని ఒప్పుకోలేదు, హరికృష్ణ రెండో పెళ్లి చేసుకున్నది, హరికృష్ణ ఇళ్ళ మనిషే, ఎన్టీఆర్ ఇళ్ళ మనిషే, వాళ్ళిద్దరు మంచివాళ్ళే, హరికృష్ణ భార్య తప్పుడుది, ఎన్టీ రామారావు భార్య తప్పుడుది, ఎట్లాగా అంటే వీళ్ళని వీళ్ళకి మగవాళ్ళు మంచివాళ్ళు, ఆడవాళ్ళు చెడ్డోళ్ళు అవుతారు ఇలా నమ్ముకున్న ఆడవాళ్ళు. అది వాళ్ళకు ఉన్నటువంటి అది సంస్కారం అందామా, సంస్కారం లేదందామా, లేకపోతే కనుక అహంకారం అందామా, వాళ్ళ ఇష్టం అది. ఎందుకంటే నువ్వు నందమూరి తారక రామారావు ఏమి ఎల్కేజీ పిల్లడేం కాదు కదా, రాష్ట్ర రాజకీయాన్ని దేశ రాజకీయాల్లోనే మార్పులు చేసినాడు. అట్ట అంటే ఆయన తన జీవితానికి సంబంధించినటువంటి అవసరాన్ని చూసుకున్నాడు ఆయన, అందుకు అంగీకరించి వచ్చినటువంటి ఆవిడ ఆవిడ, వాళ్ళిద్దరికి సంబంధించినంత వరకు వ్యక్తిగతమే కదా. నీకు నచ్చిందా నచ్చకపో వదిలే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం అంటున్నావు ఇవాళ, మొన్నటిదాకా అంతకుముందు పవన్ కళ్యాణ్ గురించి నేను మాట్లాడితే పవన్ కళ్యాణ్ వివాహాలేమో వ్యక్తిగతమైనప్పుడు నందమూరి తారక రామారావు జీవితం వ్యక్తిగతం కాదా? వెంటనే ఏమంటారు రాజకీయాల్లో వెళ్ళలేదు, లక్ష్మీభారత్ మాత్రం రాజకీయాల్లోకి వచ్చాను, ఎమ్మెల్యే చేసింది, ఎంపిక చేసిందా, ఇంట్లో పనులు, వీళ్ళైనా అంతే వాళ్ళైనా అంతే, భర్తతో కలిసి ఉండేటువంటి కార్యక్రమానికి సంబంధించి భర్త పిలుస్తుంటే అబ్బాయి నాకు వద్దు అని అవతలకి వెళ్ళిపోవాలా? ఇప్పుడు ఎన్టీ రామారావు అంతకుముందు చంద్రబాబు మీద డిపెండ్ అయ్యేవారు, అంతకుముందు దగ్గుబాటు మీద డిపెండ్ అయ్యేవారు, దగ్గుబాటుని పక్కకు పెట్టి చంద్రబాబుని దగ్గరికి తీశారు ఆయన. ఇది ఓపెన్ సీక్రెట్, దగ్గుబాటు మొదట్లో చంద్రబాబు లేరు కదా పార్టీలో, మొదట్లో దగ్గుబాటు ప్రధానికి, దగ్గుబాటు అల్లుడు గారు అంటాం, ఆయన వస్తాడు, ఇదిగో వీళ్ళ టికెట్ ఎట్లా అడుగుతున్నారు ఏంటని మొత్తం పార్టీ ఓ రకంగా. వీళ్ళు సినిమా వాళ్ళు కదా, డైరెక్ట్గా రంగంలో చేయరు, ఈ కింద వాళ్ళకి ఆదేశిస్తారు, అప్పుడు ఆ కింద ఉండి నడిపించిందంతా దగ్గుబాటు. చంద్రబాబు వచ్చిన తర్వాత నిదానంగా తన చేతుల్లోకి తీసుకుని దగ్గుబాటుని పక్కన పెట్టించి పెట్టించిన ఎన్టీఆర్ పక్కన పెట్టాల. అప్పుడు ముగ్గురు మూడు స్తంభాల ఆట అనేవాళ్ళు, అప్పుడు నాలుగు స్తంభాల ఆట కాదు మూడు స్తంభాల ఆట అనేవాళ్ళు. తర్వాత నాలుగో స్తంభం ఎన్టీఆర్ని కూడా కలిపి నాలుగు స్తంభాల ఆట అని చెప్పి అప్పట్లో కార్టూన్స్ వచ్చింది. ఏంటది తెలుగుదేశంలో నాలుగు బృందాలు, ఎన్టీఆర్ గ్రూపు, దగ్గుబాటి గ్రూపు, చంద్రబాబు గ్రూపు, ఉపేంద్ర గ్రూపు, పర్వతనేని ఉపేంద్ర, పర్వతనేని ఉపేంద్ర జాతీయ రాజకీయ వ్యవహారాలు చూసేవాడు తెలుగుదేశం. ఇటు ఈయనేమో చంద్రబాబు వచ్చేటప్పటికి ఒకవైపు యాక్టివిటీ చూసుకొచ్చేవాడు. అంటే ఎన్టీఆర్ మీద అసంతృప్తితో ఉండేటువంటి తెలుగుదేశం నేతలందరికీ నాయకుడు చంద్రబాబు, ఎన్టీఆర్ని పొగిడేటువంటి నాయకులందరికీ నాయకుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు.
ఇట్లా నాలుగు గ్రూపులు ఉన్నాయి అప్పుడు. కాబట్టి మీ మధ్యనే నాలుగు స్పర్ధలు ఉన్నప్పుడు వాళ్ళ కుటుంబాల గురించి ఎందుకు మాట్లాడుకోవడం? హరికృష్ణ ఉన్నాడు, ఆయన వ్యక్తిగత జీవితం, పెళ్లి చేసుకున్నాడు, ఆయన ఏం బూతు పని చేయలేదే, ఎక్కడో ఏదన్నా ఏదో పని చేస్తే తప్పు. అది రెండో పెళ్లి వాళ్ళ ఆవిడ ఒప్పుకుంది, నడిచిపోయింది, నడుస్తున్నది కదా. అట్లాంటప్పుడు ఎందుకు ఈ గొడవ అంతా? లేదు వాళ్ళు వాళ్ళు తేల్చుకోమని చెప్పు. అదే హరికృష్ణని మరి ఆ పెళ్లి తర్వాతనే కదా తన వెహికల్కి డ్రైవర్గా పెట్టుకు తీసుకెళ్ళింది ఎన్టీ రామారావు, మరి ఆయన అంగీకరించాడు కదా. అంటే ఎన్టీ రామారావు మంచోడే హరికృష్ణ మంచోడే, ఇంటికి వచ్చి లేడీ ఇచ్చాడోళ్ళు, మళ్ళీ ఇలా బిడ్డ వచ్చేటప్పటికి అవసరమైనప్పుడు మంచోడు, అవసరం లేనప్పుడు చెడ్డోడు, ఇది ఎక్కడ రాజకీయం? కానీ తారకరత్న మరణం అంటే ఒక రకంగా మరణానికి కారణం లోకేష్ అను, లోకేష్ పాదయాత్రను, లోకేష్ ఒక ఐరన్ లెగ్ అను కొంతమంది వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలు ఎంతవరకు కరెక్ట్? అది పచ్చి తప్పు అయ్యే. ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగినాయి, ప్రచారం చేయడానికి పనికి వస్తాయి. ఏది ఇక్కడ రెండు ఇన్సిడెంట్ జరిగినాయి అట్లాంటివి అయ్యి, దాంట్లో తెలుగుదేశం పార్టీ నిర్వహణ లోపం ఉంది, లేదంటే గనక ప్రచారం కోసం తీసుకొచ్చిన విజువలైజేషన్ కోసం మొబలైజేషన్ గొడవ ఉంది అయ్యను. కానీ ఐరన్ హ్యాండ్ ఇప్పుడు ఇదివరకు రోజు అని ఇట్లాగానే అంటే ఒక మీటింగ్ పెట్టి ఒక 8 మంది లేదంటే ఒక 3 ఇప్పుడు ఏకంగా సొంత పార్టీకి సొంత కుటుంబంలోనే ఒక వ్యక్తి మరణం, ఇదంతా కేవలం ఆ పార్టీకి ఏదో ఏదో పట్టిందని చెప్పడం ఆ ప్రచారాలు. అదే ప్రచారాలు చేస్తారు అదృచ్ఛికం. ఇప్పుడు అంతేనా, ఇదివరకు రోజు అని ఐరన్ లెగ్ ఐరన్ లెగ్ అని బాగా చేశారు. చివరికి ఆవిడ వరుస పెట్టి 2 గెలిచి మంత్రి అయింది. మరి ఎలాగే జాతకం మార్చారా ఇళ్ళేమన్నా, లేకపోతే గ్రహాలు మారిపోయినాయి? అప్పట్లో తెలుగుదేశం వాళ్ళు చేసేవాళ్ళు ఆ కామెడీ. ఏది ఆవిడ పార్టీ మారాక మాకు మాకు పట్టిన దరిద్రం వదిలింది అన్న, ఆవిడ వెళ్ళిపోయాక దరిద్రం పట్టింది. ఇప్పుడు వీళ్ళు వచ్చేటప్పటికి ఇప్పుడు ఆవిడ ఇయ్యాలని అంటుంది, ఆవిడ హ్యూమిలేషన్ గురైన ఆవిడ ఆవిడ అంటుంది ఐరన్ లెగ్లు గోల్డ్. ఒకటే ఏంటంటే వ్యక్తిగా లోకేష్ కి దానికి ఏం సంబంధం లే. ఆ రోజున తారకరత్న నిజ సిన్సియర్ కార్యకర్త. నేను విన్నది ఏంటంటే కొంతమంది టీడీపీ వాళ్ళు నాతో మాట్లాడినప్పుడు చెప్పింది కూడా గతంలో కూడా, మనం ఏదైనా పెద్ద ప్రోగ్రామ్ పెట్టుకున్నామని ఫోన్ చేస్తే చాలా వచ్చేస్తారు ఆయన, డబ్బులు కూడా మనం ఏం టికెట్లు పెట్టుకోనక్కర్లేదు, ఆయనే కార్లో వచ్చేస్తారు. తర్వాత మాకు తెలిసింది ఆయన బాగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడు, మ్యారేజ్ అయ్యాక ఇంట్లో పక్కన పెట్టారని, అయినా కూడా ఎప్పుడు ఆయన అట్లా చేయలేదన్న, సొంత డబ్బులతోనే వచ్చేసేవాడు, వచ్చి చేసేవాడు అన్న అని చెప్పారు. అంటే అట్లాగ వాళ్ళు ఆ విధంగా అతను తారకరత్న అయితే తెలుగుదేశంతో అంటే ఎన్టీ రామారావు గారి పార్టీ అని తాత గురించినే, చంద్రబాబు గారిని కూడా బాగానే అభిమానించేవాడు, లోకేష్ ని గౌరవించాడు, బాలకృష్ణ కూడా బాలయ్యతో ఇప్పుడండి ఈ రెండు రోజుల నుంచి మాట్లాడలేదు. అంతకుముందు ఎప్పుడు అంటే ముందు సినిమాలు కూడా ఆయనే దగ్గర ఉండి సైన్ చేయించారు, ఆయన సినిమాల్లో కూడా సినిమాటోగ్రాఫర్ కదా తారకరత్న వాళ్ళ నాన్న అప్పుడు మొదటప్పుడు. అది ఆ లెక్కనైతే బాలకృష్ణ తోడు ఉంటే అన్ని సినిమాలు ఎందుకు అయిపోయినాయి? మొదట ప్రపంచ రికార్డు ఒకే రోజున అన్ని సినిమాలకి సైన్, అందులో 300 రాలా బయటికి. ఎందుకు మరి అప్పుడు ఎందుకు చేయలేదు మరి బాలకృష్ణ? ఆయన తలుచుకుంటే అవ్వబాయి బాలకృష్ణ ఎన్ని ఫెయిల్ అయితే మళ్ళీ సినిమాలు ఎన్ని తీయట్లేదు, అక్కడ ఏముండదు అవన్నీ ఉత్తు మాటలు. ఇప్పుడేదో కావాలని ఎలివేట్ చేస్తున్నారు అంతే. అంటే బాలయ్యని ఎలివేట్ చేయడానికి ఆ మృతదేహాన్ని అడ్డు పెట్టుకుంటున్నారు. అంత మంచి అనవసరమైన మాటలు అయ్యి అలా అంత ఇదేమి కాదు. ఎక్కువగా ఓ రకంగా వాళ్ళ కుటుంబం పరంగా వాళ్ళు ఎన్టీ రామారావు గారి సినిమాలు అవన్నీ కూడా వాళ్ళ నాన్నగారే చూసుకునేది, సినిమాటోగ్రాఫర్ కదా ఆయన. ఆ విధమైనటువంటిది ఉంది. కాకపోతే ఏంటంటే సినిమాల్లో అన్ని సక్సెస్ కావు కదా, దెబ్బతిన్నారు. దాని తర్వాత ఇప్పుడు అలకనైతే కళ్యాణ్ రాము సొంత డబ్బులు పెట్టుకోవడమే, తక్కువే బయట నుంచి పెట్టుబడి పెట్టేది వాళ్ళ. ఏం లేదు నాకు తెలిసి అయితే ఇది కావాలని వృద్ధే మచ్చ. వైసీపీ వాళ్ళు లోకేష్ ని టార్గెట్ చేయడానికి వాడే మచ్చ తప్పించి ఆయన తప్పు అయితే అందులో ఏంటి, ఆయన కూడా ఒక డిజపాయింట్ అవడం, డిజపాయింట్మెంట్ గురవడం కూడా ఉంటుందా దీనివల్ల? ఎందుకంటే ఆయన పాదయాత్రలో ఉన్నారు, కొంచెం ఆదరణ కూడా తగ్గుతుంది, లేక చాలా రోజుల తర్వాత ఆయన పాదయాత్ర చేస్తున్నారు ఈ వార్త ఒక రకంగా. దీన్ని అసలు కంపేర్ చేయకూడదు. ఆ తర్వాత మొదట లేరు, మొన్న శ్రీకాళహస్తి తెచ్చి వెళ్తే వచ్చారు, రేపు నెల్లూరులో బాగా జనం రావచ్చు, దారిలో ఉండకపోవచ్చు, అది దానికి పొంతన లేదు. బేసిక్ గా లోకేష్ వచ్చేటప్పటికి ఇందులో ఎలాంటి పాత్ర లేదు, ఆయన దానికి వచ్చారు తారకరత్న, దురదృష్టకరమైన సంఘటన. కాకపోతే ఒక్కటి జరగాల్సింది ఏంటంటే బయట నుంచి వచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నప్పుడు వాళ్ళని ఆదరించడం నేర్చుకోవాలి. ఇప్పుడు హరికృష్ణ వాళ్ళకి అవమానం చేసినట్టు, లేకపోతే లక్ష్మీపార్వతిని అవమానం చేసినట్టు ఈ అమ్మాయిని చేయకుండా సంస్కారయుతంగా ప్రవర్తిస్తే నందమూరి కుటుంబానికి నిజమైనటువంటి పేరు ఉంటుంది. ఇప్పుడు అలా సక్రమంగా ప్రవర్తించకుండా కాస్త డిజోబిడియంట్ అంటే అమ్మాయిని
పట్టించుకోకుండా వదిలేశారనుకోండి అప్పుడు తప్పు అవుతుంది. అదే కదా, రైట్. చూద్దాం, మొత్తానికి ఒక విషాదకరమే తెలుగుదేశం పార్టీలో కానీ నందమూరి కుటుంబంలో కానీ, కానీ ఎందుకు అనవసరమైన రాజకీయం రాద్ధాంతం చేస్తున్నారని తమ విమర్శలు చేసేవాళ్ళు ఒకసారి ఆలోచించుకుంటే బెటర్ ఏమో.